రిటైరయ్యాక శేష జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, ఏ వృత్తిలో పనిచేసి రిటైర్ అయ్యారో ఆ వృత్తితోనే సమాజానికి ఉచితంగా సేవను అందజేయవచ్చు. ఉదాహరణకు ఇంజనీరుగానో డాక్టరు గారుగానో రిటైర్ అయితే ఆ వ్యక్తి ఏదో ఒక సేవా సంస్థ ద్వారా లేక ఆశ్రమం ద్వారా అంకిత భావంతో తన సేవను సమాజానికి అందించవచ్చు. ఇటువంటి సేవలు సమాజంలో ఎందరో దీనులకు అభాగ్యులకు ఉపయోగపడతాయి. ధనంతో ప్రేమను గౌరవాన్ని పొందలేము. మన పలకరింపు, మన ప్రవర్తనలన్నీ ఎదుటి వ్యక్తిని ఆకర్షించేలా, వారికి ఆనందాన్ని పంచేలా ఉండాలి. ఇంతవరకు జీవితం ఎలా గడిచినా కనీసం రిటైర్ అయ్యినాకైనా మనిషి యొక్క ఆలోచన సరళిలో మార్పు రావాలి. శేష జీవితాన్ని న్యూస్ పేపర్కు, టీవీ ఛానల్స్కు అంకితం చేయక ప్రేమాభిమానాలతో సేవా దృక్పథంతో జీవిస్తే వృద్ధాప్యములో సంతృప్తిని, శాంతిని తప్పక పొందవచ్చు. కావున శేష జీవితాన్ని ఆదర్శవంతంగా, అర్థవంతంగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.